హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందంలో 10వ అధ్యాయం శ్రీరామచంద్రుని లీలలు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇక్ష్వాకు వంశంలో మనము అంశుమానుని వంశం వరకు కూడా చూడడం అనమాట. సో అంశుమానుని వంశము మనము చూసిన తరువాత ఇక ఇక మనకి రామచంద్రుని యొక్క లీలలు స్టార్ట్ అవుతున్నాయి. సో అనుకోకుండా మనము రామచంద్రుని లీలను సరైనటువంటి సమయంలోనే స్టార్ట్ చేస్తున్నాము. సో రాబోయేది శ్రీరామ నవమి. సో ఇక్కడి నుంచి సుమారుగా 3 అధ్యాయాల పాటు రామచంద్రుడికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. సో ఏ విధంగా రావణాసురుణ్ణి చంపారు. సో మనకి రామచంద్రుడి గురించి తెలుసు, రామాయణం గురించి తెలుసు, కానీ రామచంద్రుడి తరువాత ఈ దేశాన్ని పాలించినటువంటి వాళ్ళు, ప్రపంచాన్ని పాలించినటువంటి వాళ్ళ గురించి మనకు తెలియదు. రామరాజ్యం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ తరువాత రామచంద్రుడి పుత్రులైనటువంటి లవుడు, కుశుడు కూడా ఉన్నారు. అయితే అందులో రామచంద్రుడు తరువాత వారసుడుగా అయినటువంటిది ఎవరు అని అంటే కుశుడు. కుశుడు ఏ విధంగా పాలన చేశాడు, కుశుడు యొక్క వంశజులు ఎవరు అనేటువంటి విషయం కూడా మనకి శ్రీమద్ భాగవతంలో రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 3 అధ్యాయాలు కూడా రాముడిది, కుశుడికి సంబంధించినటువంటి మొత్తం వివరణలన్నీ కూడా ఇందులో రావడం అనేటువంటి జరుగుతుంది. సో అందరు సిద్ధంగా ఉన్నారండి రాముడి లీలలు వినడానికి? ఎస్ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. ప్రణామ్ ప్రభు. ఓకే ఓకే. సో అనుపమ మాతాజీ, ఒకసారి 10వ అధ్యాయం సమ్మరీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరామచంద్రుని లీలలు. ఈ 10వ అధ్యాయమున శ్రీరామచంద్రుడు కట్వాంకుని వంశమున అవతరించిన వైనమును వివరించను. శ్రీరాముడు రావణును వధించి తన రాజధాని యగు అయోధ్యకు తిరిగి వచ్చుట వంటి వివిధ కార్యములు కూడా ఇందు వర్ణితమైనవి. కట్వాంగ మహారాజు తనయుడు దీర్ఘబాహు, అతని పుత్రుడు రఘువు, ప్రభు తనయుడు అజుడు, అజనిసుతుడు దశరథుడు, శ్రీరామచంద్రుడు దశరథుడి పుత్రుడు. శ్రీరాముడు చతుర్వ్యూహముగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ జగత్తులో అవతరించినప్పుడు పూర్ణ పరతత్వ జ్ఞానము ఎరిగిన వాల్మీకి వంటి ఋషులు ఆ దేవదేవుని దివ్య లీలను కీర్తించిరి. సుఖదేవ గోస్వామి ఆ లీలలను సంక్షిప్తముగా వివరించెను. శ్రీరాముడు విశ్వామిత్రునితో వెడలి మారీచాది రాక్షసులను వధించెను. శుద్రుడము స్థూలమునైన శివధనస్సును విరిచిన పిమ్మట అతడు సీతాదేవిని వివాహమాడెను. పరశురాముని గర్భమనుచెను. తండ్రి ఆజ్ఞను పాలించుటకు సీత లక్ష్మణులతో కూడి అరణ్యమునకు వెడలెను. అచట శూర్పణఖ యొక్క ముక్కును కోసి కరదూషణాది రావణ అనుచరులను వధించెను. సీతాదేవిని అపహరించుట రావణుని దుర్భాగ్యమునకు నాంది పలికెను. మారీచుడు బంగారు జింక రూపమును ధరించినప్పుడు శ్రీరాముడు సీతాదేవి ప్రీత్యర్థము దానిని తెచ్చుటకు వెళ్ళదను. కాని ఇంతలో శ్రీరాముడు ఇంటలేని అదనుకొని రావణుడు సీతాదేవిని అపహరించెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణులతో కూడి ఆమె కొరకు అరణ్యమంతియు వెదికెను. ఈ ఆ అన్వేషణలో వారు జటాయువును కలుసుకున్నారు. పిమ్మట శ్రీరాముడు కబంధుని వాలిని సంహరించి సుగ్రీవునితో చెలిమి చేశాను. పిదప వానర సేనతో అతడు సముద్ర తీరమున చేరి సముద్రుని రాక కొరకు వేచెను. కాని సముద్రుడు రాకపోవుటచే సముద్రపతి శ్రీరాముడు క్రుద్ధుడయ్యను. అప్పుడు సముద్రుడు పరుగులతో వచ్చి శరణాగతుడై అన్ని విధములుగా అతనికి సాయం చేయగలను. పిమ్మట శ్రీరాముడు సముద్రముపై వారధిని నిర్మించి విభీషణుని సలహా మేరకు లంకాపురిపై దాడి చేసింది. రామబంటు హనుమంతుడు పూర్వము లంకకు నిప్పు పెట్టి ఉండెను. అప్పుడు లక్ష్మణుని సహాయంతో రామదండు రావణుని సైన్యమును హతమార్చెను. శ్రీరాముడు స్వయముగా రావణుని సంహరించినప్పుడు మండోదరి మున్నగు వారు శోకించిరి. రామచంద్రుని ఆజ్ఞ మేరకు విభీషణుడు జ్ఞాతులకు అంత్యక్రియలు చేసెను. పిమ్మట దేవదేవుడు అతనికి లంకా రాజ్యమును పాలించడి అధికారము ఇచ్చి దీర్ఘాయువు ఒసగెను. తరువాత అశోకవనమున ఉన్నట్టు సీతను విడిపించి పుష్పక విమానములు అయోధ్యకు చేరుకును. అప్పుడు భరతుడు శ్రీరాముని సాదరముగా ఆహ్వానించెను. శ్రీరాముడు అయోధ్యలో ప్రవేశించినప్పుడు భరతుడు పాదుకలను తెచ్చెను. విభీషణుడు సుగ్రీవుడు చామరములను పట్టుకుని ఆంజనేయుడు చక్రమును పట్టెను. శత్రుఘ్నుడు ధనస్సును రెండు తునీరణములను పట్టుకునెను. సీతాదేవి తీర్థజల జల కలసమును పట్టుకునెను. అగంధుడు ఖడ్గమును ధరించి ఉండగా జాంబవంతుడు డాలును పట్టుకునెను.
ఆ విధముగా శ్రీరామచంద్రుడు సీతాదేవిని లక్ష్మణుని కూడిన వాడే బంధుమిత్రులను కలుసుకున్నంతగా వశిష్ఠుడు అతనిని రాజ్యాభిషిక్తుని చేసెను. అయోధ్యయందు శ్రీరాముని పాలనమును గుర్చిన సంక్షిప్త వర్ణనతో ఈ అధ్యాయం ముగియును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో శ్రీరామచంద్రుడు యొక్క మొత్తం లీలల గురించి, శ్రీరామచంద్రుడు ఏ విధంగా లంక మీద దాడి చేసి రావణాసురుణ్ణి వధించి, సో లంకను పాలించడానికి విభీషణుడికి ఏ విధంగా అధికారాన్ని ఇచ్చి తిరిగి సీతను తీసుకొని అయోధ్యకి వెళ్ళారు అనేటువంటి విషయం మొత్తం కూడా ఈ అధ్యాయంలో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనం ఇంతకు ముందు అధ్యాయంలో కట్వాంగ మహారాజు గురించి చూసినాం. కట్వాంగ మహారాజు, సో కట్వాంగ మహారాజు యొక్క వంశంలోనే మిగిలినటువంటి ఇక్ష్వాకు వంశం వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లోనే రఘు యొక్క పుత్రుడు అజుడు, అజుని యొక్క పుత్రుడు దశరథుడు, దశరథుడి యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు. సో దశరథుడి వరకు కూడా అందరినీ పరిచయం చేస్తారు, కానీ వాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఇవ్వరు, కానీ రామచంద్రుడి గురించి స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఎక్కడ భగవంతుడి యొక్క అవతారం ఉందో దాని గురించే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం మనం చదువుకునేది కేవలం భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క భక్తుల గురించి మాత్రం తెలుసుకోవడం కోసమే మనం చదువుకుంటున్నాం. కాబట్టి వంశంలో చాలా మంది ఉన్నప్పటికీ వంశంలో ఎవరైతే భక్తులు అయ్యారో, ఎవరి వలనైతే మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా భక్తిలో పురోగమిస్తామో, వాళ్ళ గురించి ఎక్కువగా వివరణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పైగా భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి కూడా వివరణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కట్వాంగ మహారాజు తరువాత పూర్తిగా డీటెయిల్డ్ వివరణ ఇచ్చింది శ్రీరామచంద్రుడి గురించి మనకి శ్రీమద్ భాగవతంలో. సో 10వ అధ్యాయంలో శ్రీమద్ భాగవతంలో మనము రామచంద్రుని లీలలకు సంబంధించినటువంటి ఒక్కొక్క శ్లోకంలో ఏమి ఇచ్చారు అనేటువంటిది డీటెయిల్డ్ గా చూద్దాం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుకవాచ సుకవాచ కట్వాంగ దీర్ఘ బాహుశ్చ రఘుస్తస్మాత్ పృదు శ్రవాహ కట్వాంగ దీర్ఘ బాహుశ్చ రఘుస్తస్మాత్ పృదు శ్రవాహ అజస్తతో మహారాజస్తస్ మద్దశరథో అభవత్ అజస్తతో మహారాజ రాజస్థస్మాత్ దశరథో అభవత్. సుఖదేవ గోస్వామి పలికెను, కట్వాంగ మహారాజు పుత్రుడు దీర్ఘబాహువు, అతని తనయుడు యశస్వియగు రఘువు. రఘువునకు అజుడు జన్మించగా అతనికి మహనీయుడగు దశరథుడు జన్మించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో కట్వాంగ మహారాజు వరకు కూడా నిన్న చదువుకున్నాం మనం. కట్వాంగ మహారాజు తరువాత సంతానం, ఆయన యొక్క తరువాత వంశంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లను మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కట్వాంగ మహారాజు యొక్క పుత్రుడు పేరు దీర్ఘబాహువు, ఆయన పుత్రుడు రఘువు. రఘువుకు కూడా మంచి యశస్సు అనేటువంటిది ఉంది, ఆయన కూడా గొప్పగా పాలన చేశారు, అందుకనే రఘువంశము అని అంటారు. సో దశరథ మహారాజు వాళ్ళంతా అంటే శ్రీరామచంద్రుడు కూడా రఘువంశానికి చెందినటువంటి వాడు. సో రఘువుని యొక్క పుత్రుడు అజుడు, ఆ అజుడికి దశరథుడు జన్మించారు. ఓకే, దశరథ మహారాజు యొక్క తండ్రి పేరు ఏంటండి? అజుడు. నెక్స్ట్ 2వ శ్లోకం హైమవతి మాత. తస్యాపి భగవానేష సాక్షాద్ బ్రహ్మమయో హరిః. తస్యాపి భగవానేష సాక్షాద్ బ్రహ్మమయో హరిః. అంశాంశేన చతుర్ధాగాత్ పుత్రత్వం పార్థితః సురై. అంశాంశేన చతుర్ధాగాత్ పుత్రత్వం ప్రార్థితః సురై. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయ. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయ. హరే కృష్ణ ప్రభు. దేవతలచే ప్రార్థితుడై పరతత్వమొక దేవదేవుడు చతుర్యూహముతో ప్రత్యక్షముగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్న నామములతో అవతరించెను. ఈ విధముగా ఈ నాలుగు అవతార రూపములు దశరథునికి పుత్రులైరి. భాష్యము. శ్రీరామచంద్రుడు, అతని సోదరులగు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అందరూ విష్ణుతత్వములే, కాని జీవతత్వములు కాదు. కారు. దేవదేవుడు అనంత రూపుడు, అద్వైతమచ్యుత మనాది మనంత రూపం. అవన్నీయును ఒకటే అయినను విష్ణుతత్వములు పలు రూపములను అవతారమును కలిగి ఉండును. రామాది మూర్తిషు కళా నియమైన తిష్టాను అనే విషయము బ్రహ్మ సంహిత యందు ధృవపరపబడినది. భగవంతుడు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాది వారి రూపములలో నెలకొని ఉండును. అట్టి రూపములు సృష్టిలో ఎచ్చోటనైనా ఉండవచ్చును. నిత్య విలసితములై ఉండెడి అట్టి రూపములు సమాన తేజస్సును కలిగి ఉన్నట్టి పలు దీపమును పోలును. విష్ణుతత్వములైనట్టి శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సమాన శక్తి సంపన్నులు. దేవతల ప్రార్థన చే వారు దశరథునికి పుత్రులైరి. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ. సో దశరథుకి నలుగురు పుత్రుడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనేటువంటి నామములతో భగవంతుడే స్వయంగా అవతరించడము అనేటువంటిది జరిగింది. మనందరికీ చతుర్వ్యూహం గురించి తెలుసు. ఎవరండి చతుర్వ్యూహంలో నలుగురు? వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అంగిరుడు. వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఈ నలుగురు కూడా చతుర్వ్యూహం. అయితే ఈ చతుర్వ్యూహం ఎలా వస్తుంది? యాక్చువల్గా మనం చూస్తే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ముందుగా సంకర్షణుడుగా విస్తరించడము అనేటువంటిది జరిగింది. మొదట భగవంతుడు ఈ భౌతిక సృష్టిలోకి రావడానికంటే ముందు భగవంతుడు ముందు సంకర్షణుడుగా విస్తరించడము అనేటువంటిది జరిగింది. సంకర్షణ నుంచి చతుర్వ్యూహం వచ్చింది. చతుర్వ్యూహం ఎవరండి? వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. అంటే ఈ నలుగురు. మళ్ళీ నాలుగు చతుర్వ్యూహంలో నుంచి మళ్ళీ ఎవరు వచ్చారని? బలరాముడు రావడం అనేటువంటిది జరిగింది. ముందుగా బలరాముడు అంటే మళ్ళీ సంకర్షణ నుంచి బలరాముడు వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చతుర్వ్యూహంగా రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ చతుర్వ్యూహం మళ్ళీ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. మళ్ళీ ఆ తరువాత సంకర్షణుడు అంటే రెండవ సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ రెండవ సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణువు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే మొదటి సంకర్షణ నుంచి రెండవ సంకర్షణుడు వచ్చాడు, రెండవ సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణువు వచ్చారు. కారణోదక సాయి విష్ణువు నుంచి భౌతిక విశ్వాలన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, కారణోదక సాయి విష్ణువు నుంచి భౌతిక విశ్వాలన్నీ కూడా వచ్చాయి. అనంత కోటి భౌతిక విశ్వాలన్నీ కూడా కారణోదక సాయి విష్ణువు నుంచి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఎలా వచ్చాయివి అని అంటే కారణోదక సాయి విష్ణువు కారణోదక జలంలో ఉన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్నారు. యోగ నిద్రలో ఉన్నప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్వేతరంధ్రం నుంచి ఒక్కొక్క విశ్వం రావడం అనేటువంటిది జరిగింది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఆయన ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తారో ఒక విశ్వం ఆయన ఆయన శరీరపు శ్వేతరంధ్రాల్లో నుంచి విశ్వాలన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ గాలి మళ్ళీ ఆయన పీల్చుకున్నప్పుడు విశ్వాలన్నీ కూడా లోపలికి. అయితే ఎప్పుడైతే ఈ విశ్వం వచ్చేది మనం మూడవ స్కంధంలో చూసాం ఏ విధంగా భౌతిక విశ్వం ఏర్పడింది అనేటువంటిది. భౌతిక విశ్వం ఏర్పడడానికంటే ముందు భౌతిక మూలకాలు ఏర్పడ్డాయి. ఈ భౌతిక మూలకాలన్నిటికీ కూడా భగవంతుడు శక్తినిచ్చి వీటన్నిటినీ కూడా ఒక అండాకారంగా మార్చడం అనేటువంటిది జరిగింది. అదే ఒక్కొక్క భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వంలోకి జీవనం రావడం కోసం, చేతనం రావడం కోసం మళ్ళీ భగవంతుడు కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణుగా ఒక్కొక్క అండంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే అన్ని విశ్వాలకి పరమాత్మ కారణోదక సాయి విష్ణువు అయితే ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ గర్భోదక సాయి విష్ణువు. ఓకే, సో ఈ గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భము నుంచి నాభి నుంచి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ యొక్క విసర్గ, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా సర్గ, ఇక ఆ తరువాత జరగబోయేటువంటి సృష్టి ఏదైతే ఉందో అది విసర్గ అంటే గౌణ సృష్టి. అదంతా కూడా భగవంతుడు అంటే కారణ గర్భోదక సాయి విష్ణువుని ప్రార్థన చేస్తే గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మదేవుడికి ఆ శక్తినిచ్చి బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి భౌతిక సృష్టి కొనసాగేలా చేశారు. ఆ తరువాత శివుడు వచ్చారు బ్రహ్మదేవుడి నుంచి, ఆ తర్వాత దేవతలు వచ్చారు. సో ఈ విధంగా మిగిలినటువంటి సృష్టి అంతా కూడా ప్రారంభమైపోయింది. అంటే మూలము శ్రీకృష్ణ భగవానుడు, మూలం నుంచి చతుర్వ్యూహంలో రావడం అనేటువంటిది జరిగింది. ఆ చతుర్వ్యూహమే ఇప్పుడు దశరథ మహారాజుకి నలుగురు పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అదే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఈ నలుగురు ఎవరో కాదు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఓకే, ఈ నలుగురే ఇలా అవతరించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
తస్యానుచరితం రాజన్ ఋషిభిస్తత్వధర్షిభిః. తస్యాన్ చరితం రాజన్ ఋషిభిః సత్వదర్శిభిః. శత్రుం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః. శ్రుతుం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః. పరీక్షన్ మహారాజా, శ్రీరామచంద్రుని దివ్య చరితము తత్వదర్శులగు ఋషులచే వర్ణితమైనది. సీతాపతి యగు శ్రీరాముని గూర్చి నీవు ఇదివరకే పలుమార్లు ఇనివి ఉంటుంది, కనుక ఆ చరితమును ఇప్పుడు సంక్షిప్తముగా చెప్పేదని వినుము. ప్రభుపాదుల వారి భాష్యము. డాక్టరేట్ పట్టాలను కలిగినంత మాత్రమున విద్యాది కులమని విర్రవీగడి నవీన రాక్షసులు శ్రీరాముడు సామాన్య మానవుడే గాని భగవంతుడు కాడని నిరూపించుటకు యత్నించరు. కానీ పండితులు ఆధ్యాత్మిక పురోగమించిన వారు అట్టి భావనను ఎన్నడూ అంగీకరింపరు. తత్వదర్శులకు మహనీయులు తెలిపిన విధముననే వారు శ్రీరామచరితమును అంగీకరించరు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.34 నుండి ఇట్లు ఉపదేశించును. త్వద్ది ప్రాణిపాతే నా ప్రశ్నేన సేవయా ఉపదేక్షానతే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శిన. గురువు దరిచేరి సత్యము నెరుగుటకు యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారవిడిచే నీకు జ్ఞానోపదేశము చేయగలరు. మనుజుడు తత్వదర్శి అనగా పరతత్వను గూర్చి పూర్ణ జ్ఞానము కలిగిన వాడు. కానిదే భగవంతుని చరితము వర్ణింపజాలడు. కనుక నామమాత్రమగు రామాయణముల వలన ఉన్నప్పటికీ రామాయణములు పలు ఉన్నప్పటికీ వానిలో కొన్ని ప్రామాణికములు కలవు. ఒక్కొక్కప్పుడు రామచరితము స్వీయ కల్పనలు ఊహలు లేదా భౌతిక భావనలతో వర్ణింపబడుచుండును. కానీ రామచరితము ఎన్నడను ఏదో ఊహాత్మకమైన కథా వస్తువుగా చిత్రీకరించరాదు. రామచరితము వివరించినప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షితుతో, రాజా, శ్రీరామ కథను నేను ఇదివరకే విని ఉంటిని అని పలుకుటను బట్టి 5000 సంవత్సరములకు పూర్వమే పలు రామాయణములు ఉన్నట్లుగా తెలియవచ్చుచున్నది. ఎప్పుడును అనేక రామాయణములు లభించుచున్నవి. కానీ తత్వదర్శనులైన వారు అనగా జ్ఞాని నస్తత్వదర్శిన రచించిన గ్రంథములనే మనము ఎంచుకొనవలను గాని కేవలము డాక్టరేట్ పట్టాలతో జ్ఞానవంతులమని పలికెడి నామమాత్ర పండితులు రచించిన వాటిని కాదు. ఋషిభి సత్వదర్శిభి అని సుఖదేవ గోస్వామి హెచ్చరిక కావించును. వాల్మీకి విరచితమైన రామాయణము విస్తారమైన గ్రంథమైనను సుఖదేవ గోస్వామి ఆ చరితమును కొన్ని శ్లోకములనే సంగ్రహపరిచింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి వీళ్ళ వంశ చరిత్ర మొత్తం చెప్తూ వస్తున్నారో, ఇప్పుడు రాముడు గురించి చెప్పడం అనేటువంటి దానికి స్టార్ట్ అయిపోయింది. అంటే దశరథుడు గురించి చెప్పారు. దశరథుడు ఆయన యొక్క పుత్రుడు, ఆయన యొక్క తండ్రి పేరు అజుడు. ఓకే, అయితే ఈ అజుడికి జన్మించినటువంటి దశరథుడికి స్వయంగా భగవానుడే, అంటే చతుర్వ్యూహమే 4 పుత్రులుగా జన్మించడము అనేటువంటిది జరిగింది అని చెప్పిన తరువాత ఇక స్వయంగా చెప్పేశారు ఏమని, భగవంతుడే విస్తరించారు, భగవంతుడే అవతరించారు రాముడుగా అని చెప్పేసి. మరి అలా చెప్పినప్పుడు ఇక సుఖదేవ గోస్వామి ఆగలేకపోయారు, రాముడికి సంబంధించిన చరిత్ర చెప్పాలి అని అనుకున్నారు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, నేను రాముడికి సంబంధించినటువంటి చరిత్రని ఇంతకు ముందు నేను విని ఉన్నాను, కాబట్టి నేను విన్నది నీకు చెప్తాను అని అన్నారు. ఇది ప్రామాణికమైనటువంటి పరంపరలోంచి జ్ఞానాన్ని పొందేటువంటి విధానం. అంతేకాని నేను విననది చెప్తాను అని అంటే అది మనోకల్పన అవుతుంది. కాబట్టి సుఖదేవ గోస్వామి ఏది కూడా మనోకల్పనలతో చెప్పట్లేదు. తన ఆచార్యుల నుంచి విన్నది విన్నట్లు ఇప్పుడు పరీక్షన్ మహారాజుకి తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానం ప్రామాణికమైనది. సో ఎక్కడ కూడా పరీక్షన్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తూ శ్రీమద్ భాగవతంలో ఎక్కడో కూడా నేను ఇలా అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఇలా ఉంది, ఇలా ఉంటే బాగుంటుందని నేను ఇలా చెప్తున్నాను అని మనోకల్పన చేసి ఎక్కడ చెప్పరు. ఏది చెప్పినా కానీ నేను విన్నాను అందుకనే నేను నీకు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఈవెన్ రామాయణం గురించి కూడా చాలా కథలు ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా రామాయణం గురించి చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది రామాయణం రాశారు, వాల్మీకి రామాయణం వేరు. కానీ వాల్మీకి రామాయణం కాకుండా తర్వాత కూడా చాలా మంది కవులందరూ కూడా, చాలా మంది నేను గొప్ప కవిని అని నిరూపించుకోవడం కోసం కూడా రామాయణం రాయడం అనేటువంటిది జరిగింది. అంటే రామాయణం రాసిన ప్రతి ఒక్కడు కూడా గొప్ప భక్తుడేం కాదు, గొప్ప పండితుడయి ఉండొచ్చు. గొప్ప పండితుడయ్యి తనకి జరిగిందేంటో తెలియకుండా పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం కవితలు రాస్తే అది రామాయణం అయిపోదు. కాబట్టి ప్రభుపాదులు వారు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నారు ఏమని అని అంటే, మనం ఏదైనా సరే
రామాయణం కానీ భాగవతం కానీ ఏదైనా సరే మనం తెలుసుకోవాలి అని అంటే అది ప్రామాణికమైనటువంటి పరంపరలో నుంచి వచ్చినప్పుడే తెలుసుకోవాలి. కానీ ఒక గొప్ప కవి రాశాడు కాబట్టి అది రామాయణం అయిపోతుంది అని మనం దాన్ని చదవకూడదు. ఎప్పుడైతే మనం అలాంటివి చదువుతామో, కవులు రాసినటువంటి రామాయణాలు, కవులు రాసినటువంటి భాగవతాలు, కవులు రాసినటువంటి భగవద్గీతలు ఇలాంటివి మనం చదవకూడదు. ఎందుకంటే వాళ్ళ పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఏదైనా రాసేస్తారు. ఛందస్సు కలవకపోతే ఛందస్సును కలపడం కోసం కూడా వాళ్ళు రాస్తారు. సో ఇలాంటి భాగవతాలని, ఇలాంటి రామాయణాలని చదవడం వల్ల మనకి ఏమీ రాదు. మనకి ఆధ్యాత్మిక పురోగతి రాదు, మనకి భక్తి రాదు, మనకి కనీసంగా పుణ్యం కూడా రాదు. ఎందుకంటే భగవంతుడికి సంబంధించినటువంటి వర్ణనని కేవలం భక్తులే చేయాలి, అది కూడా శుద్ధ భక్తులు చేయాలి, అది కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు చేయాలి. భగవంతుడి ప్రతినిధులకి ఏమి కవులు కానవసరం లేదు, భగవంతుడి ప్రతినిధులు ఏమి పండితులు కానవసరం లేదు, భగవంతుడి ప్రతినిధులు ఏమి వేద పారాయణం చేసినటువంటి వ్యక్తులు ఏమి అవనవసరం లేదు, భగవంతుడి ప్రతినిధులు ఏమి కళ్ళు మూసుకొని నా ఇష్టం వచ్చింది నేను రాసేస్తాను అని చెప్పేటువంటి వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుడి ప్రతినిధులు అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా మనకి అందించేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు, వాళ్లే మన ఆచార్యులు, మన గురువులు. అందుకనే గురువుకు సేవ చేసి గురువును ప్రసన్నం చేసుకుని గురువు ద్వారా జ్ఞానం తెలుసుకోవడము అనేటువంటిది మాత్రమే ప్రామాణికమైనది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి ఈ రామాయణం ఏదైతే ఉందో ఇది ప్రాపర్ రామాయణం. ఇందులో ఎలాంటి మిస్టేకు లేదు, ఎందుకంటే ప్రామాణికమైనటువంటి సోర్స్ నుంచి మనకి తెలుస్తుంది కాబట్టి. ఓకే, అంటే ఇందులో మనకి తెలియజేస్తుంది వాల్మీకి తోటి విరచితమైనటువంటి రామాయణము అన్ని శ్లోకాలతోటి సంగ్రహంగా చెప్పబడింది. కానీ ఇక్కడ మనకి అన్ని అంత మొత్తం వాల్మీకి రామాయణం మొత్తం ఇక్కడ రాదు, కేవలం అందులో నుంచి సారాంశాన్ని మాత్రం తీసుకుని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. గురుర్దే త్యక్త రాజ్యో వ్యచరద రధనువనం. గురువర్దే త్యక్త రాజ్యో వ్యచరదనువనం. పద్మపద్భ్యాం ప్రియాయాః. పద్మపద్భ్యాం ప్రియాయాః. పాణిస్పర్శాక్షమాభ్యాం రుజితాపదరుజో. పాణిస్పర్శాక్షమాభ్యాం రుజితాపదరుజో. యోహరీంద్రానుభాభ్యాం. యోహరీంద్రానుభ్యాభ్యాం. వైరూప్యాత్సర్పణభ్యాః ప్రియవిరహరుషా. వైరూప్యాత్సూర్పణభ్యా ప్రియవిరహరుషా. రూపితభ్రూవిజృంభా. రూపితభ్రూవిజృంభా. త్రస్తాభిర్బద్ధసేతుః కలధవాదహనః. త్రస్తాభిర్బద్ధసేతుః కలధవదహనా. కోశలేంద్రో అవత్వాన్నః. కోశలేంద్రో అవత్సాన్నః. హరే కృష్ణ. తండ్రి వాగ్దానము నిలబడకై శ్రీరాముడు రాజ్యమును పరిత్యజించి సీతా సమేతుడై పత్తి కరస్పర్శనయనను పరింపజాలన్నటువంటి కోమలములగు పాదపద్మములతో ప్రతి వనమునందును తిరిగను. వానర రాజుగు హనుమంతుడు లేదా సుగ్రీవుడు, సోదరుడు లక్ష్మణుడు ఇరువురును అతని వెంట నుండి అరణ్యమున మార్గాయాసమును తీర్చుతుంది. తూర్ఖడక యొక్క ముక్కు చెవులను కోసి రూపిగా చేసిన అతనికి హితావియోగము కలిగేది. అందువలన అతడు కుపితుడై భృకుటిని మిడిచి సాగరుని భీతిని చేశాను. అంతట సముద్రుడు వారధిని నిర్మించి తనను దాటుకు ఆ దేవదేవునికి మార్గము ఇచ్చాను. ఇమ్మట శ్రీరాముడు రావణుని వధించుటకు దావాగ్ని వల్ల అతని రాజ్యంలో ప్రవేశించాడు. అట్టి శ్రీరామచంద్రుడు మనను రక్షించుగాక. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తండ్రి ఇచ్చినటువంటి, తండ్రికి చేసినటువంటి వాగ్దానాన్ని నిలబడడం కోసం శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని త్యజించి సీతా సమేతుడై ఆయన వనములకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా శ్రీరామచంద్రుడి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి. పత్ని కరస్పర్శనైనను భరింపజాలన్నటువంటి కోమలమగు పాదపద్మములతో ప్రతి వనమునందునూ తిరిగను.
భగవంతుడి యొక్క పాదాలు చాలా కోమలంగా ఉంటాయట. చివరికి కరస్పర్శ కూడా భరించలేనంత కోమలంగా. అంటే యాక్చువల్గా లక్ష్మీదేవి ఏం చేస్తారు, లక్ష్మీదేవి భగవంతుడి యొక్క పాదాలని అంటే విష్ణువు యొక్క పాదాలని మసాజ్ చేస్తూ ఉంటారు. సో లక్ష్మీదేవి మసాజ్ చేస్తూ లక్ష్మీదేవి అడుగుతుంది, ఇంత కోమలంగా ఉన్నాయి నీ పాదాలు, ఇంత కోమలంగా ఉన్నటువంటి నీవు ఏ విధంగా అసురులను చంపుతావు అని అడిగింది. అసురులను చంపాలంటే నీకు చాలా బలం కావాలి, ఇంత కోమలమైనటువంటి నీ శరీరం కలిగి ఉన్నటువంటి నీవు అసురులతో ఎలా యుద్ధం చేస్తావు, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు, అలాంటి వాళ్ళతో ఎలా యుద్ధం చేస్తావు అని అంటేనే భగవంతుడు ఎలా యుద్ధం చేస్తానో చూపించడం కోసం జయా విజయల్ని హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా ఈ భౌతిక విశ్వంలోకి పంపించడం అనేటువంటి జరిగింది. స్వయంగా భగవంతుడే అనేక అవతారాలు తీసుకుని వచ్చి ఈ జయా విజయాలతో యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో అంటే భగవంతుడు ఏదైనా చేయగలరు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎలా ఉన్నాయనంట, చాలా కోమలంగా ఉన్నాయంట. అంత కోమలమైనటువంటి పాద పద్మాలతో అరణ్యానికి వెళ్ళారు, పాదుకలు కూడా లేకుండా, అంటే వనంలో తిరగడం అనేటువంటిది చేస్తున్నారు. వానర రాజుకు హనుమంతుడు అంటే లేదా సుగ్రీవుడు సోదరుడు లక్ష్మణుడు ఇరువురును అతని వెంట ఉండి అరణ్యమున మార్గాయాసమును తీర్చుచుండిరి. మార్గ మధ్యమంలో ఆయనకు వచ్చినటువంటి ఆయాసాలు, ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆయన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు అంటే హనుమంతుడు కూడా, అంటే సుగ్రీవుడి యొక్క రాజ్యంలో ఉండేటువంటి వాడే హనుమంతుడు కూడా. సో వీళ్ళు ఆయనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నారు ఈయన వనంలో తిరుగుతున్నప్పుడు. సో అప్పుడు ఏమైంది, శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి కురూపుగా చేసినటువంటి అతనికి సీతా వియోగమును కలిగెను. సో సో శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయడం వలన లక్ష్మణుడికి వస్తారు. సో శూర్పణఖకి ముక్కు చెవులు కోయడం వలన సీతా వియోగం కలిగింది. అంటే శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి చెప్పడం, రావణాసురుడు సీతను ఎత్తుకొని పోవడము, ఇవన్నీ కూడా జరిగింది. సో అప్పుడు లంకకి వెళ్ళాలి, రావణాసురుడు లంకలో ఉంటారు, మరి లంకకు వెళ్ళాలి అంటే సముద్రాన్ని దాటుకొని పోవాలి. అప్పుడు సముద్రం ఈడ కుపితుడై బ్రుకిటిని ముడిచి సాగరుని భీతిని చేసెను. సో సముద్రాన్ని కూడా భయపెట్టేశారు భగవంతుడు. సో అప్పుడు సముద్రుడు వారధ నిర్మించడానికి సహకరించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా భగవంతుడు ఆ వారధ మీదుగా లంకకి చేరుకోవడానికి మార్గం అనేటువంటిది సుగమమైంది. పిమ్మట శ్రీరామచంద్రుడు రావణుని వధించి ధావాగ్ని వలె అతని రాజ్యమును ప్రవేశించి, వధించడం కోసం ధావాగ్నిలో ఆయన రాజ్యంలోకి ప్రవేశించారు. సో అంటే శ్రీరామచంద్రుడి యొక్క రక్షణ మనకి కావాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్, సో ఈ విధంగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు అన్నపూర్ణ మాత. విశ్వామిత్రాధ్వరే యేన మారీచాధ్యానిషాచరః. విశ్వామిత్రాధ్వరే యేన మారీచాధ్యానిషాచరః. పశ్యతో లక్ష్మణస్యైవ హతనైరుత పుంగవాన్. పశ్యతో లక్ష్మణస్యైవ హతనైరుత పుంగవాః. విశ్వామిత్రుని యజ్ఞస్థలమున్న అయోధ్యాపతి యొక్క శ్రీరామచంద్రుడు నిశాచరులకు పలువురు రాక్షసులను వధించెను. లక్ష్మణుని ఎదుట ఆ దానవులందరూ సంహరించిన శ్రీరామచంద్రుడు మనలను రక్షించుగాక. ఇంకా రామచంద్రుడు చేసినటువంటి కొన్ని లీలలను కూడా ఇందులో తెలియచేస్తున్నారు. సో ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుని యొక్క యజ్ఞస్థలంలో కూడా ఆయన రక్షణగా ఉండడం అనేటువంటి జరిగింది. పలువురు రాక్షసుల్ని నిశాచరులని అక్కడ చంపడం అనేటువంటి జరిగింది. నిశాచరుల గురించి మనం ఇంతకుముందు తెలియజేసుకున్నాం, నిశాచరులు గుంపులు గుంపులుగా వస్తాయన్నమాట. సో నిశాచరులు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు అలాంటి నిశాచరుల యొక్క గుంపు నుంచి రక్షించుకోవడం తనను తాను ఎవరికి కూడా సాధ్యం కాదు. చివరికి దేవేంద్రుడు అయినటువంటి ఇంద్రుడు కూడా నిశాచరులకు భయపడితే అర్జునుడు నిశాచరులని చంపడం అనేటువంటిది జరిగింది. అలాంటి నిశాచరులే ఇప్పుడు ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ నిశాచరుల నుంచి కూడా విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని రక్షించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6-7 సత్యవతి మాత. సీత స్వయంవర గృహే త్రిశతోపనీతం.
ఆదాయ బాల గజలీల ఇవైక్షు ఆదాయ బాల గజలీల ఇవేక్షు యష్టిం సజ్జయీ కృతం నృప వికృష్య భజంజ భభంజ మధ్యే సజ్జయీ కృతం నృప వికృష్య భభంజ మధ్యే జిత్వానురూపా గుణశీల యో యో అంగరూపాం చిత్వానురూప గుణశీల వయో అంగరూపాం సీతాభిదాం శ్రియం ఉరస్యభిలబ్ధమానాం సీతాభిదాం శ్రియం ఉరస్యభిలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతేర్వ్య వ్యనయత్ ప్రరూఢం మార్గే వ్రజన్ భృగుపతేర్ వ్యనయత్ ప్రరూఢం దర్పం మహిమకృత యస్త్రిర రాజబీజం దర్పం మహిమకృత యస్త్రి రాజబీజం రాజా శ్రీరాముని లీల ఏనుగు గున్న కార్యం వల్లే పరమాద్భుతమైనది. స్మితాశ్రయం వలన అతడు లోక వీరుల సమక్షమున శివధనుసును విరిచాడు. మిక్కిలి బరువైన ఆ ధనస్సును 300 మంది మోసుకొచ్చినను శ్రీరాముడు ఒక్కడే దాన్ని పట్టుకుని అల్లెత్రాడు నెక్కు పెట్టి ఏనుగు ఉన్న చెరుకుగడను విరిచినట్లు దాన్ని అవలీలగా విరిచాను. ఆ విధముగా అతని సీతాదేవితో పాణిగ్రహణం జరిగాను. రూపము సౌందర్యము శీలము వయస్సు స్వభావములు వంటి దివ్య గుణములలో శ్రీరామునికి సమానురాలైన సీత అతని వక్షస్థలమున నిత్యగ్రీసత్య లక్ష్మీదేవి. స్వయంవరమున సీతను చేపట్టి కూర్చుండగా శ్రీరామునికి పరశురామును కనపడింది. పృథివిని 20 యొక్కమాలు క్షత్రియరహితముగా చేసినందున పరశురాముడు మిగుల గర్వితుడయ్యునను క్షత్రియ వంశమున ఆవిర్భవించిన శ్రీరామునిచే పరాజితుడయ్యను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క 2 అవతారాలు, ఒకటి రామ అవతారం ఇంకొకటి పరశురామ అవతారం. ఈ 2 అవతారాలు ఒకరికొకరు ఎదురుపడ్డాయి. ఓకే, అయితే ఈయన విశ్వామిత్రుడు యొక్క యజ్ఞాన్ని రక్షిస్తూ ఉన్న తరువాత, రక్షించిన తరువాత తను ఎక్కడికి వెళ్ళారు? సీతా స్వయంవరానికి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అక్కడ లోక వీరులందరి సమక్షంలో కూడా శివధనస్సును విరిచేశారు. సో ఏ విధంగా విరిచేశారట? సో బరువుగా ఉంటుందంట ఆ ధనస్సు, 300 మంది మోసుకు వచ్చారు దాన్ని. శ్రీరాముడు ఒక్కడే దాన్ని పట్టుకొని అల్లెతాడుని ఎక్కుపట్టి ఏనుగు గున్న చెరుకుగడను విరిచినట్లు దానిని అవలీలగా విరిచేశారండి. ఒక ఏనుక్కి చెరుకుగడను విరచడం ఎంత ఈజీ అంటే చాలా సునాయాసంగా విరిచారు. అంటే 300 మంది కలిసి పట్టుకొని తీసుకువచ్చినటువంటి ఒక ధనస్సుని శ్రీరామచంద్రుడు అవలీలగా ఎత్తి విరిచేశారు. ఓకే, ఆ విధంగా అతనికి సీతాదేవితోటి వివాహం జరగడం అనేటువంటిది జరిగింది. సో రూపము సౌందర్యము శీలము యశస్సు వయస్సు స్వభావములు వంటి దివ్య గుణములలో శ్రీరామచంద్రుడికి సమానురాలై ఉన్నారు సీతాదేవి. అతని వక్షస్థలంలో నిత్య విలసితమైనటువంటి లక్ష్మీదేవి కూడా ఆమె. సో స్వయంవరమును సీతను చేపట్టి వచ్చుచుండగా శ్రీరాముడికి పరశురాముడు ఎదురయ్యారు. సో పరశురాముడు అప్పటికే కూడా చాలా మంది క్షత్రియ రాజుల్ని చంపినటువంటి గర్వం ఉంది. సో ఆ గర్వంతో ఉన్నటువంటి పరశురాముడి యొక్క గర్వాన్ని పరాజితులు చేయడం అనేటువంటిది శ్రీరామచంద్రుడు చేశారు. త్రైణస్య చాపి శిరసా జగృహే స భార్యః రాజ్యం శ్రియం ప్రణయిన సుహృదో నివాసం త్యక్త్వా యయౌ వనమసూనివ ముక్త సంగః. భావం, భార్యకిచ్చిన మాటకు బద్ధుడైన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు శ్రీరామచంద్రుడు ముక్త పురుషుడు ప్రాణమును త్యజించిన చందమున రాజ్యమును ఐశ్వర్యమును బంధుమిత్రులను నివాసమును పరిత్యజించి సీతతో పాటుగా అరణ్యమునకు వెడలేను. భాష్యము, దశరథునికి 3 భార్యలు. వారిలో కైకేయి అతనిని సేవతో ప్రసన్నుని చేయగా అతడు వరమునివ్వగోరెను. కాని అవసరమైనప్పుడు వరమును కోరెదనని కైకేయి దానికి బదులిచ్చెను. శ్రీరామునికి రాజ్యాభిషేకం చేసేడు సమయమున కైకేయి తన పుత్రుడకు భరతునికి పట్టము గట్టి రాముడు రాముని అడవికి పంపమని భర్తను అడిగెను. వాగ్దానబద్ధుడైన దశరథుడు తన ప్రియపత్ని ఆదేశము మేరకు రాముని అరణ్యమునకు పొమ్మని ఆదేశించెను.
వినమ్రుడకు పుత్రుడైన శ్రీరాముని శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను వెంటనే శిరసా వహించెను. ముక్త పురుషుడు లేదా మహాయోగి ఎటువంటి భౌతిక ఆకర్షణం లేకుండా ప్రాణమును త్యజించు రీతి అతడు నిస్సంకోచముగా సమస్తమును పరిత్యజించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కైకేయికి ఇచ్చినటువంటి మాట కోసం దశరథుడు రాముణ్ణి అడవులకి పంపించడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా దశరథుడికి ముగ్గురు భార్యలు, ఆ ముగ్గురు భార్యల్లో కైకేయి ఆయనకి ఎంతో సేవ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సేవ చేసినప్పుడు దశరథుడు నీకేం కావాలో కోరుకో అనడం అనేటువంటిది జరిగింది. అయితే కైకేయి మాత్రం నేను అవసరమైనప్పుడు అడుగుతాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అప్పుడేం కోరలేదు. కానీ తర్వాత ఎప్పుడు అడిగారు? భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి కాబట్టి భరతుణ్ణి రాజుగా ప్రకటించండి, రాముణ్ణి అడవులకి పంపించండి అని తర్వాత అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఎప్పుడైతే దశరథుడు కైకేయికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం రాముణ్ణి అడవులకి వెళ్ళమని చెప్పారో వెంటనే రాముడు ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఏ విధంగా అయితే ముక్త పురుషుడు శరీరాన్ని వదిలేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు, అంటే భగవద్ధామానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చావు అనేటువంటిది వరం, శరీరాన్ని వదిలేయడము అనేటువంటిది వరం, శరీరాన్ని వదలకపోతే ముక్తి రాదు. కాబట్టి మరణించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు శుద్ధ భక్తులు, ఎప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలేయాలా, ఎప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళాలా, ఎప్పుడు మనం ముక్తిని పొందాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని వదలడానికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఏ విధంగా అయితే ముక్త పురుషులు ఉంటారో ఆ విధంగా శ్రీరామచంద్రుడు తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని, సంపదని అన్నింటినీ కూడా వదిలేసి ఆయన తండ్రి మాట కోసం అడవులకి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అయితే అడవులకు వెళ్ళేటప్పుడు సీతను కూడా తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సీతతో పాటుగా ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. రక్ష స్వయం రక్ష స్వరు రక్ష స్వసూర్యకృత రూపం అశుద్ధ బుద్ధే రక్ష స్వసూర్యకృత రూపం అశుద్ధ బుద్ధే తస్యాకరత్రి శిరభూషణ ముఖ్య బంధూన్ తస్యాకరత్రి చతుర్దశ సహస్ర అపారణీయాన్ కోదండ పాణీ రటమాన ఉవాస కృచ్ఛం కోదండ పాణీ రటమాన ఉవాస కృచ్ఛం దుర్జేయ మగు ధనుర్బాణములను ధరించిన వాడే వనమునందు తిరుగుచు కష్టమయ జీవితమును అవలంబించిన శ్రీరాముడు పామవాంఛచే దూషితయైన రావణ సోదరికి ముక్కు చెవులు కోసి కురుపిగా చేశాను. అతడు కరద్రూషణ శిరిశిర ప్రముఖులున్నట్టి ఆ రాక్షసి యొక్క 14,000 రాక్షస బంధువులను కూడా వధించను. హరే కృష్ణ. దుర్జేయముగా ధనుర్బాణములను ధరించిన వాడే వనములందు తిరుగుచు కష్టమయ జీవితమును అవలంబించినటువంటి శ్రీరాముడు కామవాంఛిత దూషితమైనటువంటి రావణాసురుడికి ముక్కు రావణాసురుడి సోదరికి ముక్కు చెవులు కోసి కురూపుగా చేసేశారు. అంటే ఇక్కడ రాముడే రావణాసురుడి యొక్క సోదరి యొక్క ముక్కు చెవులు కోసినట్లు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒక్క శూర్పణఖ ముక్కు చెవులు కోయడం మాత్రమే కాదు, ఆ రాక్షసి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో సుమారుగా 14,000 చంపేయడం కూడా జరిగింది. ఓకే, సో ఆ విధంగా చాలా కోపాన్ని ప్రదర్శించారు రాక్షసి మీద, శూర్పణఖ మీద. ఓకే, నెక్స్ట్ సీతా కదా శ్రవణ దీపిత హృచ్ఛయేన పుష్టం విలోక్యా నృపతే దశకంధరేణ
పుష్పం విలోక్య లభతే దశకందరేణ. జగ్నేద్భుతైణవ పుషాశ్రమతోపకృష్టో. జగ్నేద్భుతైణవ పుషాశ్రమతోపకృష్ణో. మరీచమాశు విషికేన యతాకముగ్రహం. మరీచమాశు విషికేన యదాక యదాకముగ్రహ. ఓ పరీక్షణ్ పరీక్షణ్ మహారాజా, 10 తలల రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన సుందరమొక రూపమును గూర్చి వినినంతటే కామపీడితుడై ఆమెను అపహరింపబడలేను. ఆశ్రమము నుండి రామచంద్రుని దూరంగా పంపుటకతుడు మారీచిని జంగారు జింకగా రూపంలో పంపాను. శ్రీరాముడు అద్భుతమగు జింకను కాంచినంతటా ఆశ్రమమును విడిచి దాన్ని వెంబడించుచు చివరకు శివుడు దక్షుని చంపిన చందమన దానిని పదునైన బాణంతో వధించెను. హరే అమృత మాతాజీ మ్యూట్ చేస్తారా? సో 10 తలల రామునుని 10 తలల రామునుడు అని ఎందుకు చెప్తున్నారు అంటే రావణాసురుడికి చాలా జ్ఞానం ఉందన్నమాట. సో చాలా గొప్ప పండితుడు. సో అందుకనే తనకు ఉన్నటువంటి జ్ఞానం మనకు ఒక తలతో ఉన్నటువంటి జ్ఞానానికి 10 రెట్లు ఉందన్నమాట. అందుకనే 10 తలల రావణుడు సీతాదేవిని చూసి ఆకర్షితుడయ్యారు. అలాంటి రూపాన్ని గురించి విన్నారు, వింటేనే ఆకర్షితుడైపోయారు. సో ఆమె మీద ఆయనకి కలిగినటువంటి కామవాంఛతోటి సీతాదేవిని అపహరించాలి అని అనుకున్నారు. అందుకనే రాముడి యొక్క ఆశ్రమానికి మారీచుడుని జింక రూపంలో పంపించడము అనేటువంటిది జరిగింది. శ్రీరాముడు ఆ జింకని చంపేయడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా చంపేశారంట, శివుడు దక్షుడు చంపిన చందమున పదునైన బాణంతో ఆ యొక్క మారీచుడు జింక రూపంలో ఉన్నప్పుడు వధించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. రక్షోధమేన వృకవద్విపినే సమక్షం. రక్షోతమేన వృకవద్విపినే సమక్షం. వైదేహ రాజా దుహితర్య పయాపితాయాం. వైదేహ రాజా దుహితర్య పయాపితాయాం. భ్రాత్రావణే కృపణవత్ ప్రియయా వియుక్తః. భ్రాతావనే కృపణవత్ ప్రియాయ వియుక్తః. స్త్రీ సంగినాం గతిమితి ప్రధయంశ్చ చారాం. శ్రీ సంగినాం గతిమితి ప్రధయంశ్చ చారాం. శ్రీరామచంద్రుడు అరణ్యమున ప్రవేశించినప్పుడు లక్ష్మణులు కూడా ఆశ్రయమును లేకపోవటను గాంచి రాక్షసాదముడగు రావణుడు గొర్రెల కాపరి లేనవుడు రక్షణ లేనట్టి గొర్రెను పులి హరించిన రీతి విదేహరాజు పౌత్రియగు సీతను అపహరించను. అంతట శ్రీరాముడు పత్ని వియోగముచే మిగుల దుఃఖితుడై నట్లుగా సోదరుడప్పుడు లక్ష్మణునితో కూడా వనమున సంచరించను. ఆ విధముగా అతడు శ్రీపుంగోడైన పురుషుని పరిస్థితిని స్వీయోపమానము ద్వారా చూపెను. భాష్యం చదన ప్రభుజీ. రాఘరాణి మాతాజీ మీరు చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ద్రౌపదుల వారి భాష్యం. శ్రీ సంగుడు వ్యక్తి ఒక పరిస్థితిని శ్రీరాముడు తనే స్వయముగా చూపనని ఈ శ్లోకం నందరి శ్రీ సంగీనాం గతిమితి అను పద సమూహం సూచించున్నది. గృహే నారి వివర్జయే అని నీతి సూత్రము తెలుపుచున్నది. అనగా యాత్రకు వెళ్ళినప్పుడు భార్యను వెంట తీసుకొని పోరాదు,
పూర్వకాలంలో జనుడు ఎటువంటి ప్రయాణ సాధనము లేకుండా చరించడి వారు. ఏది ఏమైనను ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు భార్యను వెంట పెట్టుకుని పోరాదు. ముఖ్యముగా తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం చేయవలసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుని పరిస్థితిలో ఉన్నవారికి అది సరికాదు. వనమున గాని గృహం నందున గాని శ్రీసంగుడైన వ్యక్తికి అట్టి ఆసక్తి సదా కష్టదాయకమే అగును. ఈ విషయము శ్రీరాముడు స్వీయోపమానము ద్వారా చూపెను. ఇది భౌతిక కోణములో శ్రీసంగి అయిన వాని పరిస్థితి, కానీ శ్రీరామచంద్రుని స్థితి పూర్తిగా ఆధ్యాత్మికమైనది. అతను ఎన్నడను భౌతిక జగత్తునకు చెందినవాడు కాడు. నారాయణ పర్యోవ్యక్త అక్కు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడు. అతడు భౌతిక జగత్తునకు సృష్టికర్త కనుక దాని అందరి పరిస్థితులచే ప్రభావితుడు కాడు. శ్రీరామచంద్రునికి సీతా వియోగము ఆధ్యాత్మిక దృష్టిలో విభ్రలంబ అని తెలపబడును. అది శృంగార రసమునకు సంబంధించిన హాదినీ శక్తి కార్యము. ఆధ్యాత్మిక జగత్యందు భగవానుడు సాత్వికము, సంచారి, విలాపము, మూర్ఛ, ఉన్మాదము వంటి లక్షణములను ప్రదర్శించుచు ప్రేమ వ్యవహారములను చేయను. అందువలన శ్రీరాముడు సీతా వియోగమును పొందినప్పుడు ఈ ఆధ్యాత్మిక లక్షణములు ప్రకటమైనవి. భగవంతుడు నిరాకారుడు గాని నంపుసకుడు నపుంసకుడు గాని కాడు. అతడు సచిదానంద విగ్రహుడు, అనగా అతడు సమస్త దివ్యానంద లక్షణములు కలిగి ఉన్నాడు. ప్రియురాలి విరహ భావన కూడా ఆధ్యాత్మిక ఆనందంలోని అంశమే. శ్రీల స్వరూప దామోదర గోస్వామి వివరించినట్లు రాధాకృష్ణ ప్రణయ వికృతి హాదిని శక్తి. రాధాకృష్ణుల ప్రణయ కలాపములు దేవదేవుని హాదిని శక్తిచే ప్రదర్శితమైనది. భగవంతుడు సమస్త ఆనందమునకు మూలము, ఆనంద నిధి అయి ఉన్నాడు. అందువల్ల శ్రీరాముడు సత్యమును ఆధ్యాత్మికమును భౌతికముగాను రెండు విధములుగా ప్రదర్శించను. భౌతికంగా శ్రీసంగులైన వారు దుఃఖితులగుదురు, కానీ భగవంతునికి అతని హాదిని శక్తికి విరహ భావం కలిగినప్పుడు భగవంతుని ఆధ్యాత్మిక ఆనందము ఇవ్వడించును. ఈ విషయం భగవద్గీత 9.11 యందు ఇట్లి వివరింపబడినది. అవజానాంతి మామూడ మానుషిం తాను ఆశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వర. భగవంతుని ఆధ్యాత్మిక శక్తి నెరగని వాడు అతని సామాన్య మానవుడనియే తలుచును. కానీ దేవదేవుని మనసు, బుద్ధి, ఇంద్రియములు ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను ప్రభావితము కావు. ఈ విషయము స్కంద పురాణమున మరింతగా వివరింపబడినది. మధ్యాచారులు దాని ఇట్లు ఉదహరించలి. నిత్యపూర్ణ సుఖ జ్ఞాన స్వరూపో యతో విభు అతోస్య రామ ఇత్యాఖ్యతస్య దుఃఖం కుతోన్వపి తదాపి లోక శిక్షార్హం అదుఃఖో దుఃఖవర్తివ అంతర్హితం లోక దృష్ట్యా సీతామాసి స్మరణీవ జ్ఞాపనార్థం పునర్నిత్య సంబంధః స్మాత్మనః శ్రియః అయోధ్యాయ వినిగచ్చరన్ సర్వలోకస్య చేశ్వరః ప్రత్యక్షం తు శ్రియా సార్ధం జగమానాది రవ్యః నక్షత్రమాసగణితం త్రయోదశ సహస్రకం బ్రహ్మలోక సమం చక్రే సమస్తం క్షితిమండలం రామో 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 రామ ఇది సర్వేషాం అభవస్తదా సర్వ 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 సర్వరామయో లోక యథా రామస్తవ పాలయాత్. సీతను తీసుకుపోవుట వాస్తవమునకు రావణునికి అసాధ్యము. రావణుడు తీసుకొని పోయినది మాయా సీతనే. సీతాదేవి అగ్ని పరీక్షకు గురి అయినప్పుడు ఆ మాయా సీత భస్మమై నిజమైన సీత అగ్ని నుండి బయటకు వచ్చెను. ఈ ఉపమానం నుండి గ్రహించవలసిన మరొక సందేశం ఏమనగా, ఈ భౌతిక జగత్తులో స్త్రీ ఎంతటి శక్తిమంతురాలైనను రక్షణము తప్పక అవసరమగును. రక్షణం లేనిదైనంతట ఆమె వెంటనే రావణుడు వంటి రాక్షసులచే స్వలాభమునకు ఉపయోగించుకునబడును. వైదేహ రాజ దుహితరి అను పదము సూచించినదేమనగా, శ్రీరామునితో వివాహమునకు పూర్వం సీత తన తండ్రి అనగా విదేహ రాజు రక్షణలో ఉండేది. వివాహానంతరం ఆమెకు భర్త రక్షణ కలిగేను. సారాంశం ఏమనగా, స్త్రీకి సర్వదా రక్షణ అవసరము. వైదిక నిబంధనలు అనుసరించి స్త్రీ స్వాతంత్రాల ఒక అవకాశమే లేదు. స్వతంత్రంగా ఆమె తన్ను రక్షించుకుని జాలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శ్రీరామచంద్రుడు అరణ్యంలో ఉన్నప్పుడు, తన యొక్క ఆశ్రమంలో లేనప్పుడు, చివరికి లక్ష్మణుడు కూడా లేరట ఆ సమయంలో. అంటే యాక్చువల్గా మారీచుడిని చంపడానికి రాముడు వెళ్ళినప్పుడు
మారీచుని చంపేసిన తర్వాత సీతాదేవి లక్ష్మణుడు కూడా రాముడి దగ్గరికి పంపిస్తుంది. అంటే రాముడు లేరు, సీత లక్ష్మణుడు లేరు అక్కడ. అలాంటి సమయంలో చూసుకొని అక్కడికి రావణాసురుడు వచ్చేసి సీతను అపహరించడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయితే ఒక గొర్రెను పట్టుకోవడం కోసం పులి వేటాడుతుందో ఆ విధంగా ఒక క్షణంలోనే సీతాదేవిని తీసుకుని రావణాసురుడు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు రాముడికి సీత యొక్క వియోగము అనేటువంటిది కలిగింది, చాలా దుఃఖించారనమాట. సో దీన్ని విప్రలంబ భావన అని అంటారు. సో లక్ష్మణుడితో కలిసి రాముడు వనమంతా కూడా సంచరించేశారు, ఎందుకంటే సీతాదేవి గురించి వెతకడం కోసం. సో తన భార్య యొక్క వియోగంలో తను చాలా బాధపడుతూ సీత కోసం వెతకడం అనేటువంటిది మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మనకు ప్రతిపాదన వారు తెలియజేస్తున్నది ఏమిటి అని అంటే, స్త్రీ ఎప్పుడూ కూడా భర్త యొక్క రక్షణలో ఉండాలి. వివాహిత అయినటువంటి స్త్రీ భర్త యొక్క రక్షణలో ఉండాలి, వివాహిత కానటువంటి స్త్రీ తండ్రి యొక్క రక్షణలో ఉండాలి. సీతాదేవి ఇంతకుముందు తన తండ్రి రక్షణలో ఉంది, జనక మహారాజు యొక్క రక్షణలో ఉంది. ఎప్పుడైతే వివాహమైందో అప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క రక్షణలోకి వచ్చింది. అయితే భగవంతుడు ఏమి నిరూపించాలి అని అనుకున్నారు? యాక్చువల్గా అయితే రావణాసురుడు సీతాదేవిని కనీసం తాకగలిగినంత శక్తి కూడా లేదు ఆయన. సీతాదేవిని తీసుకొని లంకకి వెళ్ళేంత శక్తి అంతకంటే లేదు. అయినా సరే రావణాసురుడు సీతని చాలా సులువుగా సునాయాసంగా తీసుకుని వెళ్ళడానికి వెళ్ళేలా చేయడానికి కారణం ఏమిటి అని అంటే, భగవంతుడు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎంత శక్తివంతురాలైనా సరే స్త్రీ ఒంటరిగా ఉంటే గనక రావణాసురుడు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్తే వాళ్ళకి రక్షణ అనేటువంటిది లేదు. మనం అందరం అనుకోవచ్చు నేను అందరితో సమానము అని. స్త్రీ ఎంత అందరితో సమానము అని అనుకున్నా కానీ స్త్రీ బయటికి వెళ్తే 100 మంది రావణాసురుడు చూస్తూ ఉంటారు, రక్షణ అనేటువంటిది ఉండదు. అదే మనకి రాముడు తన చరిత్ర ద్వారా మనందరికీ మెసేజ్ ఇస్తున్నారు. రాముడేమీ సీతని కోల్పోయారు అని బాధపడట్లేదు ఇక్కడ. యాక్చువల్గా ఇది ఆధ్యాత్మికమైనటువంటి భావన, భౌతిక భావనలో రాముడు పడుతున్నటువంటి బాధను కాదు ఇది. యాక్చువల్గా ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా వృందావనంలో అవతరించినప్పుడు రాధారాణికి దూరంగా ఉన్నారు. రాధారాణిని ఎప్పుడో చిన్నప్పుడు కలిశారు, చిన్నప్పుడు ఆడుకున్నారు, చిన్నప్పుడు ప్రేమించారు, అంతా అయిపోయింది. ఎప్పుడైతే ఇక శ్రీకృష్ణుడు కంసుడిని చంపడానికి వెళ్ళిపోయారో ఇక ఆ తర్వాత మళ్ళీ రాధాదేవిని రాధారాణిని చూడలేదు ఎప్పటికీ, శ్రీమతి రాధారాణిని ఇంతవరకు చూడలేదు. అయితే ఆయనకు ఉన్నటువంటి విరహ భావన ఏదైతే ఉందో అది కూడా ఆనందమే, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం. సో దీన్ని విప్రలంబ భావన అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తిని మనము దూరంగా ఉన్నప్పుడు కలిగేటువంటి విరహం ఏదైతే ఉందో అది విప్రలంబ భావన. చైతన్య మహాప్రభువుకు ఉన్నటువంటి భావన కూడా విప్రలంబ భావన. శ్రీకృష్ణ భగవానుడి మీద విరహం ఉంది చైతన్య మహాప్రభుకి. సో ఈవెన్ రాధారాణికి కృష్ణుడి మీద, కృష్ణుడికి రాధారాణి మీద కూడా విప్రలంబ భావన ఉంది. ఇది కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, భగవంతుడి యొక్క హ్లాదినీ శక్తి ద్వారా జరగబడేటువంటి లీలలు కాబట్టి ఇవి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని తీసుకొస్తాయి. ఈ లీలల్ని అనుభవించాలి, ఈ భావాలని అనుభవించాలి అని అంటే ముందు అనుభవించే వ్యక్తికి ఒక రూపం ఉండాలి, ఒక భావం ఉండాలి. అంతేకాని ఇలా సీతను కోల్పోయినా ఏ భావాన్ని వ్యక్తం చేయకుండా ఒక నిరాకార బ్రహ్మంగానో లేదంటే ఒక నపుంసకుడుగానో భగవంతుడు కాదు. భగవంతుడు రూపముంది, భగవంతుడికి మనలాగా భావాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేయడం కోసం భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించినప్పుడు తను పడినటువంటి కష్టాలన్నిటి ద్వారా మనకి ఎలా ఉండాలి అనేటువంటిది నిరూపిస్తున్నారు. అంతేకాని భగవంతుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడు సామాన్యమైనటువంటి మనలాంటి మానవుడు కాబట్టే తను కూడా మనలానే కష్టాలు అనుభవించారు అని అనుకోవడం కోసం కాదు. భగవంతుడు ఏ లీల చేసినా కానీ ఆ లీల ద్వారా మనందరికీ కూడా ఏదో ఒక విషయాన్ని తెలియచేయడం కోసం లీలలు చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి భగవంతుడు తన సొంత ఉపమానంతో తనే ఒక ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన భార్యను తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. సో ప్రత్యేకించి రాముడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, వనవాసం చేసేటువంటి పరిస్థితుల్లో భార్యను తీసుకుని వెళ్ళకూడదు అనేటువంటి విషయం కూడా మనకు తెలియజేయడం కోసం స్వయంగా రాముడే తన భార్యను తీసుకుని వెళ్తే ఎలాంటి కష్టాలను అనుభవించారో మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో అయితే సీతాదేవి విషయంలో ఇక్కడ యాక్చువల్గా మాయ సీతని అపహరించడము అనేటువంటిది జరిగిందంట. రావణాసురుడు యాక్చువల్ సీతను కాదు అపహరించింది. తరువాత ఆ సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించినప్పుడు అగ్నిలో మాయ సీత మరణిస్తుంది. తరువాత అగ్నిలో నుంచి నిజమైనటువంటి సీత బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది
మనకి రామాయణంలో తెలియజేయబడింది అనమాట. కాబట్టి రాముడి యొక్క స్వయం ఉపమానంతో మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాలి. ఇది ఈరోజు మనం ఇక్కడ కాపుదాం. సీతాదేవిని అపహరించడం వరకు మనం చదివాము. ఆ తర్వాత రాముడు లంకకి వెళ్ళడము, సముద్రం మీద వారధి నిర్మించి లంకకి వెళ్ళడము, సీతాదేవిని రక్షించడము, మిగిలినటువంటి శ్లోకాలన్నీ కూడా మనము మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం. మాతాజీ హరే కృష్ణ.